ఇంకా ఇంకా ఎస్సి ఎస్ బీసీ తో పాటుగా కనిపిస్తున్న మరో మిగతా వాటిలో మెయిన్ మెయిన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఒకసారి చూద్దాం ఇప్పుడు బేసిక్ గా ఎక్కడ ఉంది హెల్త్ అయో హెల్త్ అండ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కి పన్నెండు వేల కోట్లు పెట్టిండు హెల్త్ మీద మనం లక్షల తొంభై వేల మూడు వందల తొంభై ఆరు కోట్లు ఇది ఎంత పర్సెంట్ అంటే ఫోర్ పర్సెంట్ ఫోర్ పాయింట్ సమ్థింగ్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంది పదహారు వేల సెకండరీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ పదహారు వేల కోట్లు పెట్టిండు ఇది ఆల్మోస్ట్ ఒక సిక్స్ పర్సెంట్ కి మించలేదు ఇప్పుడు ఏ నాగరిక సమాజంలోనైనా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విద్యా వైద్యం ఉపాధి అనేది చాలా ఇంపార్టెంట్ ఈవెన్ యూరోప్ లాంటి కంట్రీలు అమెరికా లాంటి కంట్రీలు అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వాళ్ళు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా ఎందుకు మీరు ఈశాన్య రాష్ట్రాలు ఇప్పుడు మొత్తం ఆ డీటెయిల్స్ ఇద్దాం విద్యా వైద్య రంగానికి దేశంలోనే తక్కువ నిధులు మొత్తం ఇరవై రాష్ట్రాలు ఇరవై రాష్ట్రాల్లో ఎడ్యుకేషన్ అనేది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మానవ అభివృద్ధి సూచికలో కీలకమైన విద్యా వైద్య రంగాలు అనేది కీలకం అలాంటి తెలంగాణ ప్రభుత్వము మానవ అభివృద్ధి నివేదికను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తుంది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బడ్జెట్లో ఈ రంగానికి నిధులు కేటాయించి చాలా తక్కువ ఉదాహరణకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎడ్యుకేషన్ రంగంలో టోటల్ బడ్జెట్ రెండు లక్షల తొంభై వేల కోట్లలో ఎడ్యుకేషన్ కేటాయించింది పంతొమ్మిది వేల తొంభై మూడు కోట్లు ప్రైమరీ ఎడ్యుకేషన్ మిడిల్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కల్పించి కేవలం సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ మాత్రమే ఇది మొత్తం భారతదేశంలోనే అతి తక్కువ ఆరు పాయింట్ ఐదు ఏడు శాతం ఇరవై ఒకటి ఇరవై రెండులో ఆరు పాయింట్ ఏడు నాలుగు శాతం

సగం కూడా ఇవ్వలేదు మిగతా అన్ని రాష్ట్రాలు ఇచ్చే సగం అంటే దీన్ని బట్టి కేసీఆర్ ప్రభుత్వము విద్యా పేద పేద విద్యార్థులు చదువుకోకూడదు అనేది అర్థమైపోతుంది మూడు వేల రెండు వందల స్కూల్స్ బంద్ చేసారు వైద్య రంగంలో తీసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ రెండు లక్షల తొంభై వేల కోట్లు దాదాపు మూడు లక్షల కోట్లు హెల్త్ సెక్టార్ కి ఇచ్చింది కేవలం ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ సిగ్గుపడాలి సిగ్గుతో తలదించుకోవాలి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ధనిక రాష్ట్రంలో పేదరికలు ఎనభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీలు పేదవాళ్ళు ఉన్న దగ్గర హెల్త్ కు కేవలం ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ పన్నెండు వేల నూట అరవై ఒక్క కోట్లు ఈ కేటాయింపులు మాత్రమే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో టూ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఫోర్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ అంటే దీన్ని బట్టి కేసీఆర్ గారు విద్యా వైద్యము పేద ప్రజలకి దూరం చేసే కుట్ర జరుగుతుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్లో దేశంలోని వివిధ రాష్ట్రాలు తమ బడ్జెట్లో ఎడ్యుకేషన్ సెక్టార్కు సిక్స్టీన్ పర్సెంట్ నిధులు కేటాయించారు ఉదాహరణకి ఢిల్లీలో ఢిల్లీ గవర్నమెంట్ మొన్న ఇరవై శాతం నిధులు కేటాయించింది దాదాపు పదహారు వేల కోట్లు అదే విధంగా అస్సాం వాళ్ళ వాళ్ళ బడ్జెట్ బడ్జెట్ ఎంత ఢిల్లీ ఎనిమిది వందల కోట్లలో ఎడ్యుకేషన్ కి పదిహేను ఏడు కోట్లు కేటాయించారు అంటే ఇరవై శాతం అస్సాం బీహార్ ఛత్తీస్గఢ్ హిమాచల్ రాజస్థాన్ ఇవన్నీ కూడా మనకన్నా రాష్ట్రాలు మనకన్నా మనతో పోలి తలసరి ఆదాయం చాలా తక్కువ జిఎస్డి తక్కువ అట్లాంటిది నైన్టీన్ పర్సెంట్ ఎడ్యుకేషన్ కేటాయించారు మనదింతా సిక్స్ పర్సెంట్ వాళ్ళది నైన్టీన్ పర్సెంట్ అంటే మనకన్నా పదమూడు శాతం ఎక్కువ ఉన్నాయి అస్సాం మనకన్నా ఎంత వెనకబడి ఉంటుంది బిహార్ ఎంత వెనకబడి ఉంటుంది ఛత్తీస్గఢ్ మొత్తం అడవి రాజ్యం అని చెప్పుకుంటున్న దగ్గర కూడా నైన్టీన్ పర్సెంట్ ఉంది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇంకోటి చూడండి ఓన్లీ ఎడ్యుకేషన్ నేను చెప్పేది ఉత్తరాఖండ్ వెస్ట్ బెంగాల్ ఎయిటీన్ పర్సెంట్ ఎడ్యుకేషన్ కి మహారాష్ట్ర ఎంపీ మిజోరాం సిక్కిం సెవెంటీన్ పర్సెంట్ సిక్కిం కానీ తక్కువ మనం జార్ఖండ్ మేఘాలయ సిక్స్టీన్ పర్సెంట్ హర్యానా జమ్మూ కాశ్మీర్ ఒడిసా పదిహేను శాతం అరుణాచల్ ప్రదేశ్ పది శాతం అంటే మనం అరుణాచల్ ప్రదేశ్ అనేది మిగతా అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ఉంటే అరుణాచల్ ప్రదేశ్ కన్నా కూడా తక్కువ ఉన్నాం మనం అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ ఎక్కడ యావరేజ్ వచ్చేసి ఫిఫ్టీన్ పది శాతం లోపు కేవలం తెలంగాణ చివరి నుంచి టాప్ లో ఉంది ఎడ్యుకేషన్ రంగంలో పది శాతం కన్నా తక్కువ నిధులు కేటాయించిన ఏకైక రాష్ట్రం ధనిక రాష్ట్రం మన గౌరవనీయులైన మన కచరా గారు ఏలుతున్న రాష్ట్రం మన మహానుభావుడు గౌరవనీ గౌ కచరా అంటారు గౌరవనీయులైన కచరా గారు ఒకసారి ఆలోచించండి తెలంగాణ బంగారు తెలంగాణ అంటున్నావు కదా మొత్తం బంగారు తెలంగాణ అయిపోయింది అంటున్నావు కదా నాలుగు వేల స్కూల్స్ బంద్ అయిపోయి యూనివర్సిటీలకు కూడా లాస్ట్ ఇయర్ ఐదు వందల కోట్లు కేటాయించారు ఖర్చు పెట్టలే ఈ ఇయర్ కోటి కోటి ఉమెన్స్ కాలేజీని యూనివర్సిటీ అని చెప్పారు దానికి కూడా యూనివర్సిటీ డెవలప్మెంట్ ప్రత్యేకంగా ఐదు వందల కోట్లు కేటాయించారు వీటిని కాలేజ్ ఎట్ ఎడ్యుకేషన్ లో చూపించారు ఏ యూనివర్సిటీకి ఎంత అనేది బడ్జెట్ లో చెప్పలేము మళ్ళా ఐదు వందల కోట్లు ఏ యూనివర్సిటీకి ఎంత అనేది మహిళా యూనివర్సిటీ పెడుతున్నామని రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వంద కోట్లు కేటాయించారు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ఇప్పుడు మళ్ళీ ఇరవై మూడు ఇరవై నాలుగులో కూడా నేను కోటి ఉమెన్స్ కాలేజ్ జర్నలిజం హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ గా పనిచేసిన ఓకే నేను కోట ఉమెన్స్ కాలేజ్ యూనివర్సిటీ అవుతుంది ఎంతో సంతోషపడ్డాం అది నేను పదివేల నుంచి వింటున్నాము తెలంగాణ వచ్చినాక బడ్జెట్ కేటాయింపులు అయినాక కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు దీన్ని బట్టి కేసీఆర్ గారు ఎంత గారడి చేస్తున్నారు ఎంత ప్రపంచంలో పచ్చి అబద్దాలకు పుట్టినీళ్లు తెలంగాణ బడ్జెట్ తెలంగాణ బడ్జెట్ ఒక బోగస్సు తెలంగాణ బడ్జెట్ అంటేనే ఒక కుంభకోణం తెలంగాణ బడ్జెట్ అంటేనే మాయా అని అర్థమవుతుంది దీని మీద ఓపెన్ ఛాలెంజ్ ఇప్పుడు హెల్త్ సెక్టార్ హెల్త్ సెక్టార్లో మిగతా రాష్ట్రాలు తమ బడ్జెట్ లో కనీసం ఎనిమిది శాతం నిధులు ఖర్చు పెడుతున్నాయి రెండు వేల ఇరవైలో నేషనల్ హెల్త్ పాలసీ రికమెండ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ మీరు హెల్త్ సెక్టార్ కి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి ఎనిమిది శాతం కన్నా తక్కువ నిధులు పెట్టొద్దని రికమెండేషన్ చేసింది చాలా రాష్ట్రాలు ఈ సిఫార్సులు అమలు చేస్తున్నాయి కానీ మన గ్రేట్ కేసీఆర్ మహానుభావుడు గౌ కచరా గవర్నమెంట్ మాత్రం అన్ని రాష్ట్రాల కంటే అట్టడుగు స్థాయిలో ఉంది సిగ్గుపడాలి మనం కేసీఆర్ గారు మీరు సిగ్గుపడండి తూని బతుకు చేయడాన్ని అందరినీ తిడతారు కదా ఒకసారి మీరు తెలుసుకోండి హెల్త్ సెక్టర్ లోనేమో సిక్స్ పర్సెంట్ ఇది ఫోర్ పర్సెంట్ గవర్నమెంట్ నాలుగు శాతం కూడా మించలేదు మిగతా అన్ని కూడా సగటున ఆరు శాతం పైన కేంద్ర ప్రభుత్వం చెప్తుంది నేషనల్ హెల్త్ పాలసీ చెప్తుంది ఎయిట్ పర్సెంట్ కన్నా తక్కువ పెట్టొద్దని ఢిల్లీ గవర్నమెంట్ వైద్యరాంగానికి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ పెట్టింది దాదాపు పదివేల కోట్లు అంటే దగ్గర దగ్గర థర్టీన్ పర్సెంట్ వాళ్ళకు ఉన్న బడ్జెట్ డెబ్బై వేల అయితే థర్టీన్ పర్సెంట్ పెట్టిరు మనకన్నా చిన్న రాష్ట్రాలైన మేఘాలయ అస్సాం గోవా రాజస్థాన్ ఏడు శాతం పైగా ఖర్చు పెట్టింది గవర్నమెంట్ అనుకోవాలి ఇది ఎవరైనా పేద ప్రజలు ఎనభై ఐదు శాతం ఎస్సీ ఎస్టి బీసీ పేద ప్రజలు తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయి మా ఆరోగ్యాలు బాగుపడతాయి అనుకుంటే కనీసం హెల్త్ కి నాలుగు శాతం కూడా పెట్టకపోతే ఎందుకు నీళ్ళు లేని బాయిలో దూకండి అందరి పోయి